నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ప్రతిపక్ష లీడర్లు కావచ్చు, వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు, ప్రెస్ మీట్లు పెడతారు. నేను లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. ఒక 3 పసిపిల్లలు, వాళ్ళు నల్లబెల్లి మండలం, వీళ్ళు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నల్లబెల్లి మండలం వరంగల్ జిల్లా శనిగరం అన్న గ్రామానికి చెందిన తల్లి లేని 3 పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. సో వీళ్ళు దాదాపు 1 సంవత్సరం పాటుగా చదువు మానేసినారు. 37 గుంటల భూమి తల్లి చనిపోతే లోకల్గా ఉన్న దుర్మార్గులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు కబ్జా చేసిర్రు. ఎక్కడ ఆ భూమి మళ్ళీ వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్దని ఆ దుర్మార్గులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లల్ని ఆడుకుంటున్నారు. చివరికి వాళ్ళ పెదనాన్నని కిడ్నాప్ చేసి వాళ్ళని కనీసం వాళ్ళ దగ్గర కూడా పోనివ్వట్లేదు. స్థానికంగా ఉన్న నల్లబెల్లి ఎస్ఐ నగేష్, ఆయన చేయని అరాచకం లేదు. పిల్లల్ని పిలిపించి మీరు ఆ భూమి రాసిస్తారా, మిమ్మల్ని కూడా లోపలేయాలన్నా. నాకు తెలిసి ఆ నగేష్తో ఈ పిల్లలకు కూడా ప్రాణహాని ఉందేమో అని నాకు అనిపిస్తున్నది. ఏమైనా ప్లాన్ వేసి ఉంచుదామనుకుంటున్నాడా, లేపేద్దామనుకుంటున్నాడా అర్థం కావట్లే. నిన్న మొన్న కూడా మీటింగ్లు పెట్టిండట, ఏం చేద్దాం ఈ భూమి విషయంలో, ఇంకా ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే దాని అన్నింటినీ తీసి ఇంకేమైనా చేయాలి అని. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ పెదనాన్న ఉన్నాడు కాబట్టి, దానికైనా కేర్ టేకర్గా ఉన్నాడు ఆ భూమికి కాబట్టి, వీళ్ళు ఆ భూమిని గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద మనుషులంతా కూర్చొని పిల్లలకు రాసిచ్చారు కాబట్టి ఆ పెదనాన్నని కిడ్నాప్ చేసి మొత్తం సంతకాలన్నీ తీసుకొని ఆ భూమి వీళ్ళకి కాకుండా చేయాలన్న కుట్ర జరుగుతున్నది. సో ఆల్రెడీ వాళ్ళ ప్లాన్ వాళ్ళు అమలు చేసినారు, దానికి ఎస్ఐ తోడయిండు, స్థానికంగా ఉన్న నాయకులు తోడయ్యారు. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మరి ఆయన ఎవరు గెలిపించినారు? కాంగ్రెస్ నుంచి మీరు ఎమ్మెల్యే అయినారు గతంలో. ఇదే నర్సంపేట ఎమ్మెల్యే మీద ఈ ఇష్యూ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది ఆనాడు ఎలక్షన్స్లో. ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి ఈ పిల్లల్ని పట్టించుకోకపోతే మరి ఎక్కడ పోవాలా? ఇప్పుడు వీళ్ళు ప్రజాభవన్కి వచ్చిర్రు, ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఇస్తారు, మరి ఇక్కడ ఏం రెస్పాన్స్ వస్తుందో నాకు తెలియదు. 2 రోజులు అవుతుంది ఆ వీడియో వైరల్ అయ్యి, దాదాపు 150,000 మంది చూశారు. గవర్నమెంట్ అధికారుల దృష్టికి మేము పంపించినాము. స్థానిక ఎమ్మెల్యేకి నేను ఆ రోజు కాల్ చేసిన, బిజీ వచ్చింది. మీరు మీ మీద వచ్చే అలిగేషన్స్కి ఏమో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్లు పెడతారు కదా, వీడు వాడు ఇద్దరు కలిసి అందరు తిట్టుకుంటారు కదా, మరి ఇష్యూ ఎందుకు మీకు ఫోకస్ అవ్వట్లే? ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ ప్రతి వీడియో చూస్తుంది కదా సోషల్ మీడియాలో ఏమేమి వీడియోలు వస్తున్నాయి, ఏం జరుగుతున్నదని. సో స్టిల్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. 1 సంవత్సరం నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి తిరగడానికి డబ్బులు లేవు. ఇట్లా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని మేము తల్లి లేని పిల్లలు, మాకు న్యాయం చేయండి అని ఈ ఆఫీసుల దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి ఆలోచించండి, ఎవడెవడైతే కబ్జా చేసిరో వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. స్టిల్ అదే విలేజ్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దొంతి మాధవరెడ్డి, నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎవరు గెలిపించినారండి మీకు? ఇప్పుడు అధికారం వచ్చింది, 75 రోజులు అయింది, 80 రోజులు అయింది, ఎంతకాలం చెప్పుకుంటారు ఇంకా? ఇట్లాంటి ఇష్యూస్ని పరిష్కరించలేరా? ఒకవేళ కోర్టులో ఉంటే వాళ్ళు చెప్తున్నారు మేము భూమి రాసి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆదాబ్ జర్నలిస్టు వెంకట్ నా ముందే ఉన్నారు, లాస్ట్ వీడియోలో ఆయన క్లియర్గా చెప్పారని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. లోకల్ కోర్టు చీఫ్ జస్టిస్ ఆయన జడ్జి వచ్చి అక్కడ వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినారు. ఆ కేసును ఆ రోజున సుమోటోగా తీసుకున్నారు. మనం చేసిన వీడియోని చూసిన తర్వాత కలెక్టర్ ఎంటర్ అయిండు. ఓ కలెక్టర్ ఎంటర్ అయిన వీడియో, కలెక్టర్ అన్యాయం జరిగింది వీళ్ళకని తేల్చేసిండు. అయినా కూడా ఇంతవరకు వాళ్ళ భూమి వాళ్ళ చేతికి రాలే. చూడండి ఎంత ఘోరమో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇక్కడ అప్లికేషన్ ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా కాదా చూద్దాం. సో ఒకవేళ ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మనం వాళ్ళ ఊరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏమమ్మా ఆ రోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎవరైనా కాల్ చేశారా మీకు? ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి మీరు మాట్లాడినారు కదా 2-3 రోజుల క్రితం. సో ఈ భూమి మీద ఏమన్నా కదలికి వచ్చిందా? ఏం జరిగింది? మీ భూమి మీకు ఇస్తాం అని అన్నారు. ఎవరు అన్నారు చెప్పమ్మా? ఇక్కడ లోకల్లో మీ భూమి మీకు ఇస్తాం, మేము సెటిల్మెంట్కి వస్తాము అని చెప్పేసి మా సర్పంచ్ కాల్ చేసిర్రు. అది మీ భూమి మీకు ఇస్తానంటే వాళ్ళు ఎట్లా జెన్యున్గా ఉన్నట్టు కాదు కదా, మా భూమి కాబట్టి మాది మాకు సెటిల్కి వస్తా అని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. అట్లా అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఇక్కడికి వచ్చినాము, ఎట్లయినా పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆ ఎస్ఐ సారు అక్కడ ఉన్న పెద్దపైన భిక్షపతి కూడా వీళ్ళు రోజు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎట్లయితే చేద్దాము, పిల్లలకు రానియకుండా చేద్దాం అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ ఎల్కోనర్ కూడా ఇప్పటికి కూడా వాళ్ళ ఆండవరంలో పెట్టుకొని కావాలని చెప్పేసి అని అక్కడ ఇక్కడ సందగాలు పెట్టించుకొని నర్సంపేట కోర్టులో, హన్మకొండ కోర్టులో మా మీ పిటిషన్ ఇస్తే కూడా పిటిషన్ తీసుకోకుండా మా మీదే కేసులు పెట్టి
అని చెప్పేసి మమ్మల్ని బెదిరించేసి ఎవరైతే మీకు భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి రాసియమని చెప్పేసి హాస్టల్ కాడికి పోతే కూడా హాస్టల్ కాడ కూడా అమ్మాయిని మైనర్ అమ్మాయితోనూ మీరు కేసు ఎట్లా పెట్టిస్తామని చెప్పేసి హాస్టల్ కాడికి పోయి వాళ్ళని కూడా బెదిరించేసి ఎవరమ్మా ఎవరు వచ్చిన హాస్టల్ దగ్గరికి కార్లో తీసుకొని వచ్చి మాట్లాడిపించిండు. నేను చెప్పినట్టు ఎప్ప ఐల్కొమరు నేను వీడియో తీసుకుంటా అని చెప్పిండు. మా పెద్దనాన్న నేను చెప్పినట్టు ఎప్ప అంటే మా పెద్దనాన్న మొత్తం చెప్పిండు. నన్ను ఏం మాట్లాడనియలే. మళ్ళీ ఎట్లా వచ్చిండు అట్లా కార్లో తీసుకొని వెళ్ళిండు. హాస్టల్ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చిండు. కార్లో తీసుకొని వచ్చిండు అన్నాడు. లోపలికి అంటే ఎక్కడ వరకు వచ్చినారు వాళ్ళు? స్టాఫ్ రూమ్ వరకు వచ్చింది. స్టాఫ్ రూమ్ లో మీ ప్రిన్సిపల్ ఎవరు లేరు? ఉన్నారు. ప్రిన్సిపల్ ఏమన్నారు? వాళ్ళతో ఎందువల్ల మామయ్య వాళ్ళతో ఇష్యూ ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళతో జరుపుకోవచ్చు కదా, వీళ్ళ దగ్గరకు ఎందుకు వచ్చేది అని ప్రిన్సిపల్ మేడం అన్నారు. అడిగింది. అడిగితే ఏమన్నాడు? వీళ్ళు నీ తప్పి పిల్లని కంప్లైంట్ ఇస్తారు మేడం అని చెప్పిండు. నన్ను ఏం మాట్లాడినియాలి. ఎస్ఐ ఇంకెందుకు ఉంచాలా? ఎస్ఐయా లేకపోతే సెటిల్మెంట్ దందాలు చేసే బ్రోకరా? నువ్వు బ్రోకర్ కంటే అధ్వానంగా తయారైనయ్యా బాబు. నువ్వు ఒక ఒక మైనర్ బాలికలు ఒక అమ్మాయిలు చదివే హాస్టల్ లోపలికి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి నువ్వు ల్యాండ్ సెటిల్మెంట్ దందాలు ఏంది నీది? ఇంకా ఎట్లా బేరీ చేస్తున్నారు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని? సో ఇంత దుర్మార్గంగా ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే ఏమొస్తుంది? మా బొమ్మ కావాలని రేవంత్ రెడ్డి గారికి వచ్చి ఈ ఫోటోలు పట్టుకొని వీడియోలు దిగుతాను. మా అమ్మకి చేయాలి. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? సిక్స్త్ క్లాస్ చేస్తాను. ఏ స్కూల్? గవర్నమెంట్ గంగదేపల్లి చదువు. మా మామయ్య నేను చదువుతాను నన్ను. తర్వాత ఏమన్నా ఎవరైనా ఫోన్లు చేయడం అట్లా ఏమన్నా చేసినారా అమ్మ? ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీ ఇంట్లో ఇంటి చుట్టూ తిరగడం అట్లా ఏమన్నా చేశారు? కానీ మేము పైసలు ఇస్తాం కానీ మీ భూమి అయితే ఇవ్వమని అన్నారు. పైసలు ఇస్తారట కానీ భూమి ఇవ్వరట. పైసలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ భూమి కాదు కదా. భూమి వాళ్ళదైనప్పుడు పైసలు కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు కదా. మరి ఎందుకు మా భూమి కావాలని అంటాను కానీ పైసలు ఇస్తానంటారు కదా, పైసలు ఎందుకు ఇస్తారు? మా భూమి కావాలని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మేము మా భూమి రావాలని కోరుతాను. సో యాక్చువల్గా ఇష్యూని జడ్సన్ గారు టేకప్ చేశారు. యాక్చువల్గా నాకు ఆ రోజున ఒక 6 మంత్స్ బ్యాక్ ఈ పిల్లల్ని తీసుకొచ్చింది జడ్సన్ గారు అండ్ వెంకట్ గారు. సో ఏం జరుగుతుంది జడ్సన్ గారు పర్టికులర్ కేసులో? ఇంత ఘోరంగా వ్యవహారం ఇప్పుడు పోలీస్ అధికారి ఓపెన్గా ఇప్పుడు ఎస్ఐ అనేటోడిని ఇప్పుడు మన మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి మనం కోటేసిండ్రు. ఇంకా ఇవన్నీ మా ఇంట్లోనే ఇవి ఈ ఫొటోస్ మా ఇంట్లో మీరు వచ్చిందే. ఇది బాధార్త కలెక్టర్ ముందు ఈయన ఉన్నాడు. ఈయన కూడా మా ఇంటికి వచ్చిండు. కలెక్టర్ ముందు ఉన్నప్పుడు ఈయన ఎట్లా తప్పిపోయింది? ఈయన ఎస్ఐ ఈయన కార్లు ఎక్కించుకొని ఎట్లా పోయిండు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లెక్క తయారైంది గూడూరు పోలీస్ స్టేషన్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎట్లా అందరిని సస్పెండ్ చేసినారో నల్లబెల్లిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరినీ కూడా అట్లనే సస్పెండ్ చేయాలి. ఒకరి దాన్ని కాదు. అరే అసలు ఫాల్తుగా ఎందులో పెట్టుకుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల డిపార్ట్మెంట్లో ఎంతమంది నాశనం చేసిన డిపార్ట్మెంట్ వల్ల ఎంతమంది ఈరోజు బాగుపడ్డారో వాళ్ళ వల్ల ఇసొంటి వాళ్ళ వల్ల వాళ్ళ పేర్లు ఖరాబ్ అవుతున్నాయి ఈరోజు. ఇసొంటోని ఎందుకు పెట్టుకోవాలి బ్రోకర్ కానీ? ఇసొంటి ఎస్ఐలు ఎందుకు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్లో? ఎన్ని రోజులు ఇసొంటోని పెట్టుకుంటారు? ఈరోజు చాలామంది మెయిన్ పోలీస్ స్టేషన్ల బీఆర్ఎస్లో పనిచేసినటువంటి పోలీసులు ఈరోజు పైసలు ఇచ్చి మళ్ళీ స్టేషన్లలో వస్తున్నారు. మీరు జనగాంలో దాదాపు సీరియల్ మర్డర్స్ ఉన్నప్పుడు దేవేందర్ అనేటువంటి ఏసీపీ ఉండే ఇవాళ అర్మకొండలో వచ్చి మళ్ళీ కూర్చుని ఎట్లా ఇస్తారు పోస్టింగ్లు? నిన్న దాకా బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు ఇసొంటోని ఎస్ఐలకు ఎందుకు ఇస్తాను? ఈరోజు కార్లు అయినా గుసపెట్టుకొని ఇందాక అమ్మాయి చెప్తుంది వాళ్ళు హాస్టల్కు తీసుకుపోయినాక అసొంటోడు బాదాపు నీ దగ్గర పెట్టుకొని నువ్వు డ్రామాలు ఆడింది. ఇసొంటి ఎస్ఐల టర్మినేట్ చేయాలి సర్వీసులకి వెళ్ళి. ఇసొంటి లుచ్చాగా అన్నాను. ఇసొంటి లుచ్చా పోలీస్ వాళ్ళను ఎందుకు పెట్టుకోవాలి మనము? ఈరోజు ప్రజాదర్బార్ ఉన్నప్పుడు రోజు ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు రోజు ముఖ్యమంత్రికి ఉండేది. ఫస్ట్ ఉన్న జనం ఈరోజు తగ్గలేదు. ఇవాళకి ఇవాళకి వచ్చిన సమస్యలు మన పరిష్కారం అవుతుందంటే జనం మన దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈరోజు పబ్లిక్ మనం తగ్గుతూ ఉంటే అర్థమైంది ఈరోజు నమ్మకం పోయింది. ఆ నమ్మకం కలిగిన జనం వీళ్ళు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు ఈరోజు ఇటువంటి పోలీసులను వెంటనే టర్మినేట్ చేయాలని కోరుకుంటున్నాను. అరే ఎంతగానో చెప్తారు చెప్పు ఒకసారి. ఇప్పుడు అంతముందు బీఆర్ఎస్లో ఉన్నారు, అదే కబ్జా చేసిన మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అవును, ఏడు అధికారం ఉంటే ఇక్కడ ఇక్కడ కాదు. లోకల్ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ కావాలి కదా, ఆయన న్యాయం చేయలేడా ఎంతసేపు కూర్చోబెట్టి? ఈరోజు ప్రతి దగ్గర ఇక్కడ కాదు ప్రతి దగ్గర బీఆర్ఎస్ లో ఉండి దొంగతనాలు చేసిన వాళ్ళు మొత్తం ఎందుకు మొన్నటిదాకా బొంతు రామ్మోహన్ అనేటోడు ఇక్కడ హైదరాబాద్ మాజీ మేయర్ అంటోడు కొన్ని 100 ఎకరాలు కబ్జా చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఇక్కడ ఆయన మీద 100 ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులు ఏమైనా కనబడతలేవు. ఆయన కండువా కప్పుకుండు పునీతుడు అయిపోయినా ఈరోజు బొంతురామ అంటే కాంగ్రెస్ మాట జాయిన్ కాగానే పునీతుడైపోయిండా?
ఆయన ఉన్న మీద కేసులు మొత్తం పోయినట్టేనా? సేమ్ వీళ్ళు కూడా అదే బ్యాచు. ఈరోజు ఎవడైతే భూములు కబ్జా చేసినో ధరణి పేరు మీద, ఆ రోజు ధరణి పేరు మీద బహిరంగ సభ అని కేటీఆర్కు సవాల్ ఇచ్చిన రోజు వీళ్ళు మన దగ్గరకు వచ్చిండ్రు. వచ్చిన రోజు ఆ రోజుకే సమస్య పరిష్కారం అయినట్టు అయ్యి మళ్ళీ పరిష్కారం వచ్చినట్టే ఏంది? ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏం చేస్తుండ్రు ఇస్తుండ్రు, లుచ్చా ఎస్ఐ గారిని ఎందుకు సస్పెండ్ చేస్తలేడు? ఈరోజు అందరూ నేను తెలంగాణలో ఉన్న ఐపీఎస్లో మొత్తం మీకు నౌకరు రాకుంటే, మీరు పని చేయకుంటే వచ్చి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోండి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గర వచ్చి ఎట్లా పని చేయాలో నేర్చుకోండి. ఈ పైరల కోసం పోస్టింగ్ల కోసం చెంచాగిరిలు బంద్ చేయండి. మీరు మార్పు అనేది ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది మార్పు కోసం వేసారు, మార్పు దిశగా తెలంగాణ ప్రయాణం చేయాలని వేసారు. కానీ ఈశ్వరి లఫంగి ఎస్ఐలను లఫంగి పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈరోజు తెలంగాణ తప్పుదోవ పట్టేయడానికి తెలంగాణ ఏది ఎవరైతే బిడ్డలు అనగారిన ప్రజలు దోపిడీకి గురైనరో ఇంకా వాళ్ళని దోచుకునే ప్రయత్నం చేయొద్దు. ఎంత ధైర్యం ఉంటే ఎస్ఐ గానికి వాడు అక్కడికి పోతాడు, ఆడపిల్లలు హాస్టల్కి పోతాడు. ఇప్పుడు ఆ చెప్పేదాకా బయటికి రాలేదు. నువ్వు ఇక్కడ ఏం పని ఆయన కిడ్నాప్ అయిన చెప్పిన వ్యక్తిని నువ్వు ఎంబడి తీసుకుని ఎట్లా పోయినావు? అసలు ఎందుకు నౌకర్లు ఉంచుకుంటున్నావు? నేను ఎమ్మెల్యే గారి నుంచి ఎక్కడ మాట్లాడా? కాకపోతే సమస్య ఎప్పటికెళ్ళ ముందు అధికారులకు సంబంధించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంఆర్ఓ చేసిన తప్పిదం వల్ల, ఎంఆర్ఓ చేసిన కుమ్మక్కు కార్యక్రమాల వల్ల ఈరోజు ఇక్కడ దాకొచ్చింది. దీనివల్ల ఒక ప్రభుత్వమే కూలిపోయింది. ఈ ఇష్యూ కీ రోల్ ప్లే చేసింది వరంగల్, ఎర్రబెల్లి దాకలది పిల్లలది ఇంతమంది ఓడిపోవడానికి పెద్ద సుదర్శన్ రెడ్డి ఆయన కాకుండా చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణమైంది ఇష్యూ. అంత పెద్ద ఇష్యూ ఈరోజు ఒక ఎస్ఐ నువ్వు ప్రజల సొమ్ముతో నువ్వు జీతాలు తీసుకున్న వ్యక్తి, ప్రజలను వాళ్ళ రైట్స్ కాపాడిన వ్యక్తి, నువ్వు వాళ్ళు మాకు న్యాయం కావాలని కోరుకుపోతే నువ్వు వాళ్ళను నువ్వు బెదిరించి వీడియోలు తీయడానికి నువ్వు ఎవరి నువ్వేమన్నా మీడియావా? నువ్వు ఎవరిని వీడియోలు తీయడానికి? నువ్వు చెప్పినట్టు వీడియో తీయమని ఇటువంటి బేవర్స్ కానీ ఒక్క నిమిషం కూడా ఉంచద్దు పోలీస్ డిపార్ట్మెంట్లో. డీజీపీ గారు మీకు చెప్తున్నా, సీఎం గారు మీకు చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా నల్లబెల్లి సీఐ అన్నట్టు ఎస్ఐ అన్నట్టు టర్మినేట్ చేయాలి వితౌట్ ఎనీ ఎంక్వైరీ. తీసిపడేసేయాలి ఇసోటోని. అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ ఏం చేస్తుంది? ఇసోటోడు రంగనాథ్ గారు ఉన్నప్పుడు న్యాయం చేసిన వాళ్ళకు న్యాయం జరగాలని అదే రూల్ ఇంకా ఇంప్లిమెంట్ ఎందుకైతే లేదు? అంటే కమిషనర్ మారితే మీ హాస్టల్కి వచ్చింది ఎప్పుడు? ఎస్ఐ వచ్చింది ఏమైనా ఐడియా ఉంది? ఎన్ని రోజుల కింద హాస్టల్ లోపలికి పోయింది? ఫిఫ్టీన్త్ ఏ 15th? మొన్న 15th వచ్చిండు హాస్టల్ లోపలికి. అసోంటోని ఈరోజు డీజీపీ గారు మీరు వెంటనే ఈ వీడియో అప్లోడ్ కాకముందే, ఎందుకంటే ఇక్కడ ఎస్బీ వాళ్ళు ఉంటారు, మీరు రాసుకోండి, మీరు ఇమీడియట్గా మీరు పంపుకోండి, కాకముందే ఇమీడియట్గా ఎస్ఐ అనేటోళ్ళు టర్మినేట్ చేయాలి. పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఏ విధంగా ప్రక్షాళన చేసిండ్రో తెలంగాణలో ప్రతి పోలీస్ స్టేషన్ ఆ విధంగా ప్రక్షాళన జరగాలి. ఆ మార్పు కొనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిండ్రు, అది మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి బేవర్స్ కానీ ఇంకా నెల రోజులు పిల్లలకి అయితే అమ్మాయిల హాస్టల్కి పోయి, చిన్నపిల్లల హాస్టల్కి పోయి నేను వీడియోస్ ఇస్తాను నేను చెప్పినట్టు చెప్పానంటే ఇటువంటి ఎందుకు ఉంచాలి? అవసరం ఏమున్నది ఇటువంటి? ఇటువంటి మనం ఎందుకు ఉపేక్షించాలి? ఇంకా పరిష్కారం ఎట్లా? ఇప్పుడు యాక్చువల్గా లీగల్ కోర్టులో కేసు నడుస్తున్నట్టున్నది. అవును, కోర్టులో లీగల్ కేసు ఉన్నాక ఎస్ఐ అనేటోడు ఎందుకు ఎంటర్ కావాలి? ఫస్ట్ అనా ఈ కేసు సక్సెస్ కావాలంటే వీళ్ళకి న్యాయం జరగాలంటే ఫస్ట్ ఎస్ఐ అనేటువంటి టర్మినేట్ చేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ అది వాళ్ళ బొమ్మని వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ పేపర్ ఈరోజు వాళ్ళ ప్రాణహాని ఉండేటట్టుగా పరిస్థితి కనబడుతుంది. ఈరోజు వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవడెవడ జాయిన్ అయిందో ఈ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. కేసు లేని వాళ్ళనే పార్టీలో చేర్చుకోవాలి. వీని మీద ధరణి మీద భూ కబ్జా కేసులు ఉన్నాయా? ఎన్ఓసీ తెచ్చుకున్నాక వీళ్ళు ఈ ఊర్లలో ఎక్కడ కూడా కబ్జా చేయలేదు, ఎక్కడ దొంగతనాలు చేయలేదు అని చెప్పిన తర్వాత మీరు పార్టీలో జాయిన్ చేసుకోండి. ఒకవేళ ఈ వీక్లో ఇష్యూ పరిష్కారం కాకపోతే మనం గ్రౌండ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, మనం వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా వెళ్దాం. ఏమన్నా ఉందా, ఏమన్నా పురోగతి కనిపిస్తున్నదా? వీళ్ళు కబ్జాదారులంతా ఒక చుట్టుపక్క గ్రామాలలో వీళ్ళ తరపున బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరెవరు చేస్తున్నారు, ఖాళీ జర్నలిస్ట్గా నువ్వు చేస్తున్నావు కాబట్టి నన్ను అంత ముందించాలి అని చెప్పేసి వీళ్ళు మూకుమ్మడిగా ఒక దాదాపు ఒక 50-60 మందిని గ్యాదర్ చేశారట. నువ్వు తొలి వెలుగు రఘు దగ్గరికి అక్కడికి పోవడం కాదు, నువ్వు ఇక్కడికి రా, నువ్వు వస్తే నీ సంగతే చూస్తామని చెప్పి నాకు కూడా బెదిరింపులకు గురి చేస్తారు. అది ఇది పూర్తిగా నల్లబెల్లి ఎస్ఐ గారి సహకారంతో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే స్వచ్ఛందంగా వాళ్ళే గ్రామ పెద్దల సమక్షంలో మాది తప్పైంది, మేము చేసుకోవడము, మేమంతా రాజకీయంగా ఉన్నాము, మా భవిష్యత్తు నాశనం అవుతుంది, మీ భూమి మీకు ఇస్తాను ఒప్పుకున్నారు. సిపి రంగనాథ్ సార్ ఉన్నప్పుడు 4 రిటర్న్ కూడా ఇచ్చారు డాక్యుమెంట్లు. నిన్నటికి నిన్న కూడా ఇంకొక అతను నేను కూడా ఇస్తాను, ఆ పేరు చెప్పకు అని అంటున్నారు. మీరంతా భయపడాల్సిన వాళ్ళు, ఇదంతా దందాలు ఎందుకు? ఇప్పుడు చింతకింది కుమారస్వామిని ఆయన అడ్వకేటా, కోర్టుల జడ్జా? ఆయన ఏమంటాడు, కోర్టుల జడ్జి తోటి ఎవరితోటి అవసరం లేదు, నల్లబెల్లి ఎస్ఐ దగ్గర మీకు పైసలు ఇప్పిస్తా అని చెప్పి ఆ ముసలైన దగ్గర పెట్టుకొని ఆయనకు తాగుపిచ్చుకుంటూ అన్ని సంతకాలు పెట్టుకుంటాడు. కబ్జా చేసినోడు, కేసులు వేసినోడు, ఇద్దరు పక్కపక్కనే ఉండుకుంటూ ఒకరి మీద ఒకటి కేసులు వేసుకుంటూ ముఠా ఇదంతా
ప్రీ ప్లాన్గా హైకోర్టును కూడా తప్పుదో పట్టించలేదు. ఇది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. హైకోర్టును కూడా తప్పుదో పట్టించిన విషయాన్ని మీద కూడా విచారణ చేపట్టాలి. ఇందులో చింతకింది కుమారస్వామి అనే వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకాలకు మొత్తం కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అధికారుల మీద. నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ ఏమున్నది? ఇమీడియట్గా గవర్నమెంట్ ఎంటర్ అయితే తప్ప సొల్యూషన్ లేదా? ఇప్పుడు ఎందుకు అనంటే పిల్లలకు లీగల్ నాలెడ్జ్ లేదు, పెద్దగా ఈ భూ సమస్య ఏం జరిగింది అనేది తెలియదు వాళ్లకు. ఎట్లా ఏ కబ్జా చేశారు, ఏ రకంగా చేశారని ఒకే రోజు స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళ పెద్దనాన్న మెంటల్లీ డిజేబుల్ పర్సన్ ఆయనకు తాగిపించి ఏడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. తీసుకెళ్ళి గతంలో సంతకం పెట్టి చాలా భూమి అయితే కబ్జా చేశారో, ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కిడ్నాప్ చేసేసి అదే సంతకాలు తీసుకొని అదే దందా చేస్తున్నారు. మళ్ళీ సిపి రంగనాథ్ గారు ఇప్పుడు అదృష్టం కొద్దీ మళ్ళీ ఐజీ వరంగల్ రేంజ్ కూడా వచ్చారు. మళ్ళీ అదే రంగనాథ్ సార్ గారు కూడా మళ్ళీ ఒకసారి పిలిస్తే వెళ్తాము. రంగనాథ్ సార్, దయచేసి నేను చేతులెత్తి వేడుకుంటున్న ఒక జర్నలిస్ట్గా, ఇలాంటి తల్లి లేని పిల్లలకు చెందాల్సినటువంటి భూమిని మళ్ళీ ఈ కబ్జా చేయాలని చూస్తుంది. మళ్ళీ దయచేసి ఆ కబ్జా మూటల చెర నుంచి వారి భూమిని కాపాడి వీరికి ఇప్పించే విధంగా తమరే మళ్ళీ విచారణ చేపట్టేసి తమరి దగ్గరకు వచ్చినప్పుడు అప్రూవల్గా మారిన వ్యక్తులే ఇప్పుడు మళ్ళీ కబ్జాదారులుగా చెలామని అవుతారు కాబట్టి వారి మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేసి ఈ తక్షణమే లోపలేసి ఇలాంటి సంఘటనలు మరా ఎవరికి పునరావృతం కాకుండా చూడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా. సో ఇది వాస్తవ పరిస్థితి. పసిపిల్లలు, ఈ భూమి ఎంతో వందల ఎకరాలు పదుల ఎకరాలు కాదు, 37 గుంటల భూమి, కానీ చాలా ప్రైమ్ ల్యాండ్ కాబట్టి వాల్యూ దాదాపు 10 నుంచి 11 కోట్ల ధర పలుకుతున్నది. సో అందుకోసం ఒక 10 మంది కలిపి ఎవడైతే పంచాయతీ చేసి పిల్లలకు దక్కాలని తీర్మానం చేసినారో ఆ దొంగలే దీని కబ్జా పెట్టిన. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినవి. అప్పుడు సిపి రంగనాథ్ ఉన్నప్పుడు వాళ్ళంతా ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి లేదు మేము నిజంగానే కబ్జా చేసినామని ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి పార్టీ మారడం, కాంగ్రెస్ రాగానే ఇప్పుడు మళ్ళీ అదే దందా నడిపిస్తూ ఉన్నారు. ఇంకొక 10 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే 100% మేము ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్తాం. ఏ ల్యాండ్ అయితే దమ్ముంటే రండి అని అంటున్నారో అదే గ్రౌండ్లోకి వచ్చి అదే పిల్లల్ని నిలబెట్టి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చూద్దాం దొంతి మాధవరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ఎంతవరకు మీరు టేకప్ చేస్తారో. సో మేము కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి ఒరిజినల్ డాక్యుమెంట్ పున్నాల మైపాల్ అనే వ్యక్తి, ఈ కబ్జాదారు ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్ చేస్తారో వాడి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి, వాడు ఏదైతే ఉందో డాక్యుమెంట్ ఇది ఒరిజినల్ మనకు సరెండర్ చేశాడు. ఇది ఒక డాక్యుమెంట్ రైటర్ను పట్టుకొని మనకు సరెండర్ చేయలేదు అని చెప్పేసి ఒక వాంగ్మూలం తీసుకొని మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రీసెంట్లీ అక్టోబర్లో. ఇది మనకు ఒరిజినల్ ఇచ్చినాక మనకు ఇయ్యలేదు అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్, ఒక బ్రోకర్ ఆయనను పట్టుకొని మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మాకు ఇవ్వలేదు ఒరిజినల్ అని. ఇది ఒరిజినల్ మనకి ఇచ్చింది, తప్పొప్పుకొని మనకు స్వచ్ఛందంగా ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. సో ఈ సమస్య ఇమీడియట్గా పరిష్కారం కావాల్సిన అవసరం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.